చట్టపరంగా విడిపోకుండా మీరు చేస్తారు చేసుకోవడానికి వీలు లేదు అది నేరం అది నేరం కానీ కొంతమంది డబ్బులు వాళ్ళు చట్టాలని తనకి తమకిష్టంగా ఇష్టంగా మార్చుకోగలిగిన వాళ్ళు పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకోగలిగిన వాళ్ళు కోర్టుల్ని మాయ చేయగలిగిన వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ బయటేమో ఆహా ఓహో అని చెప్తున్నారు మేము మేమిద్దరం కలిసి ఉంటున్నామని చెప్తున్నారు కానీ కోర్టు దగ్గరికి వెళ్ళేసరికి కోర్టు ఒప్పుకోదు కాబట్టి అబ్బాయిబ్బే అలాంటిది ఏమీ లేదు అని మాట్లాడుతున్నారు ఈ ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో వీళ్ళు పరిస్థితులకి తగ్గట్లుగా మాటలు మార్చడం ఏదైతే ఉందో ఇది చట్టం దృష్టికి వచ్చినప్పుడు చట్టం మట్టుకు కఠినంగా శిక్షించాలి సత్వరం చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మామూలుగా ఏం మాట్లాడుతుంటారు బయట ఏదైనా ఒక అత్యాచారం జరగగానే ఎన్కౌంటర్ చేయాలి ఎన్కౌంటర్ చేయాలని అరుస్తూ ఉంటారు ఎన్కౌంటర్లు ఇప్పుడు కూడా పరిష్కారం కాదు కానీ పరిష్కారం ఏంటి అంటే ఇలాంటి కుటుంబ విషయాలకు కావచ్చు అత్యాచారాలకు కావచ్చు త్వరితగతిన స్పీడీ జస్టిస్ ఇప్పుడు ఒక భార్య ఒక భర్త గురించి కోర్టుకెళ్ళింది నా భర్త నాతో సరిగా ఉండట్లేదు సరే నాతో సరిగా ఉంటాడా ఉండడా తర్వాత విషయం కనీసం నా జీవన భృతికి ఏమి ఏర్పాటు చేయట్లేదు అని ఒక భార్య కోర్టుకెళ్తే దానికి కూడా మేనమేషాలు లెక్కించి సంవత్సరాల తరబడి అది డిస్పోజ్ చేయకుండా ఆ కేసుని మామూలుగా చట్టం ఏం చెప్తుంది అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే అరవై రోజుల లోపల ఈ కేసు గురించి మీ నిర్ణయం చెప్పాలి అని చెప్తుంది కోర్టుని అంటే ఏంటి ఈమె తప్పుడు ఎలిగేషన్స్ పెట్టిందా లేకపోతే ఈమె ఎలిగేషన్స్ అన్నీ కరెక్టేనా కరెక్ట్ అయితే ఈ అమ్మాయికి చేయవలసిన న్యాయం ఏంటి అతన్ని శిక్షించవలసిన పరిస్థితి ఏంటి ఏ రకంగా శిక్షించాలి అనేది అరవై రోజుల లోపల నిర్ణయం తీసుకోవాలి అని చట్టం చెప్తుంది కానీ ఎక్కడండి ఎక్కడ అమలే జరగట్లేదు అసలు అస్సలు అమలే జరగట్లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు మెయింటెనెన్స్ కోసం భారీ అడిగితే ఆ రెండు వేల ఐదు వందల్లో రెండు వేలే ఇస్తారనే ప్రబుద్ధులు కొంతమంది ఏది వాళ్ళకి డబ్బులుండి కూడా ఇవ్వకపోతే ఒక రెండు నెలలు కోర్టు కనుక ఇవ్వమని చెప్తే ఒక రెండు నెలలు ఇచ్చినట్టు ఇచ్చి మూడో నెల నుంచి మానేస్తే ఆ మళ్ళీ అలోపలోమనుకుంటా కోర్టుకు రావాల్సిందే లాయర్కి ఫీజు ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాల్సిందే మళ్ళీ అతని మీద కంప్లైంట్ మేమో వేయాల్సిందే మేమో వేస్తే మళ్ళీ వీడు ఎక్కడ దొరుకుతాడో తెలియదు వీడు హ్యాపీగా ఇంకొక ఫ్యామిలీతో ఉంటాడు అదేమంటే సహజీవనం అని చెప్తాడు అదేమంటే అడవి తప్పు కాదు కదా అంటాడు అని చెప్పి విలాసంగా బతికేస్తున్నాడు అతనికి ఎందుకంటే అతను ఆర్థిక వనరులు ఉంటాయి అతని చేతిలో అతనికి సమాజం నుంచి మద్దతు ఉంటది నేనేమైనా ఎవరు క్వశ్చన్ చేయరు పైగా కుటుంబం నుంచి కూడా మద్దతు ఉంటుంది ఇది చాలా దారుణమైన విషయం నాకు నీ నీ వల్లే వల్లే అతను వెళ్ళాడు నువ్వు కయ్యాలి దానివి నువ్వు ఇంటికి వస్తూనే తగాదా పెట్టుకున్నావు అందుకే వాడు అట్లా వెళ్ళాడు మరి నువ్వు నువ్వు సుఖపెట్టకపోతే పెట్టకపోతే వాడు ఏం చేస్తాడు ఇలాంటి నువ్వు మంచిగా ఉంటే వాడు ఎందుకు వెళ్తాడు వాడు ఎందుకు వెళ్తాడు నువ్వు మొహం ఇంత అని పెట్టుకుంటావు ఇలా రకరకాలుగా హింస పెట్టి భర్త పెట్టే హింస ఒకటి వీళ్ళు పెట్టే కుటుంబంలో మిగతా సభ్యులు పెట్టే హింస కొంత ఆ ఆడపడుచులు కూడా నేను ఒక ఆడదాన్ని నా భర్త నుంచి నేనేం కోరుకుంటున్నానో నా వదిన కూడా అది కోరుకునే హక్కు ఉంది అని ఆడపడుచులు ఆలోచించరు అత్తగారు ఆలోచించదు అంటే అత్త అత్తగా ఒక రకంగా ఉంటుంది అమ్మగా అమ్మగా ఇంకొక రకంగా ఉంటుంది సరే ఇవన్నీ ఎలా ఉన్నా సరే ఒక భర్త ఒక బంధంలోకి వచ్చాక భార్యని కష్టపెట్టకూడదు అనే ఒక ఉద్దేశం భార్యకి ఉండాలి భర్తకి ఉండాలి ఇప్పుడు అన్నిసార్లు భర్త లేదు నరరూప రాక్షసులు అనడానికి లేదు నరరూప రాక్షసులు ఆడవాళ్ళు కూడా ఉన్నారు వీటికి కారణం ఏంటి అనేది ఒకసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చుని ఆలోచించటం చేయాలి ఆలోచించిన తర్వాత అతను మాట వినకపోతే అతని చట్ట ప్రకారమైన మాట తినేటట్లుగా ఈ నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు ఈ అమ్మాయికి మేము అండగా ఉన్నాము అంటే అతను కొంచెం ఒకడుగు దానికంటే నువ్వు తప్పు నువ్వు చేస్తున్నది తప్పు అని గట్టిగా నిలదీసి చెప్ప నిలదీసి చెప్పాలి కానీ చాలామంది కుటుంబాల్లో చెప్పరు కొడుకును దూరం చేసుకోరు ఎందుకు మళ్ళీ ఇక్కడ ఆర్థికమే అవును మళ్ళీ దూరం చేసుకుంటూ వాడు మన చూడ్డు మన మన పరిస్థితి ఏంటి అనేది ఆలోచన ఈ ప్రశ్న ఇప్పుడు ఈమె వేసిన ప్రశ్న దగ్గరే నేను ఆగిపోతున్నానండి ప్రతిసారి పాపం ఆవిడ చదువు ఎంత చదువుకుందో తెలియదు కానీ ఆమె సూటిగా వేసిన ప్రశ్న అడల్టరీ గురించి వేసిన ప్రశ్న ఇవాళ ప్రతి ఒక్కరూ ఆలోచించేలాగా చేస్తుంది అలాగే సమాజంలో కొంతమంది సెలబ్రిటీల పేరుతోటి వాళ్ళ జీవితాల్లో కూడా తప్పులు తడకల్లాగా చేసుకుంటూ వీళ్ళు ఏమి సమాజానికి మెసేజ్ ఇస్తున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎక్కడ అవకాశం దొరికిన ప్రతి చోట నాకు నా మనసుకు నచ్చిన నిర్ణయం నేను తీసుకున్నాను అని చెప్తున్నారు ఇది ఇది పరమ దుర్మార్గం నా మనసుకు నచ్చినట్లు నేను ఏమైపోయినా పర్వాలేదు పర్వాలేదు తనకు సంబంధించిన వాళ్ళు తన మీద ఆధారపడిన వాళ్ళు తనని వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలే కానీ కుటుంబం ఉన్న తర్వాత విభేదాలు వచ్చే మాట వాస్తవం వస్తాయి ఎంత అన్యోన్య దాంపత్యంలోనైనా గొడవ ఎక్కడో ఏదో సందర్భంలో వస్తాయి ఏదో విషయం వచ్చినప్పుడు అవి మనం పరిష్కారం చేసుకోలేని దశలోకి అవి వెళ్ళిపోయినాయి అనుకున్నప్పుడు మనకి చట్టంలో వివాహం పక్కనే విడాకులు కూడా ఉన్నాయి ఈ విడాకుల్ని చాలా సజావుగా చాలా ప్రశాంతంగా చాలా మనశ్శాంతిగా కూడా జరిపించుకోవచ్చు ఎప్పుడు కుదురుతుంది అది ఎప్పుడు కుదురుతుంది అంటే నీకు ఆస్తిపాస్తులు ఉండి నీకు ఒక మంచి ఉద్యోగం ఉండి నువ్వు ఎంతైతే న్యాయబద్ధంగా చట్టము ఒక రకంగా చెబుతుంది మనకి ఏమి హక్కులు ఉంటాయి పిల్లలకి ఏమి హక్కులు ఉంటాయి అని మన చట్టం హిందూ వివాహ చట్టం చెప్తుంది వారసత్వ చట్టం ప్రకారం చెప్తుంది దాని ప్రకారం నువ్వు నేను ఇంత ఇవ్వవలసి ఉంది నేను ఇస్తాను నా కొడుకులకి నా కూతుర్లకి నేను ఇవ్వాల్సింది ఉంది వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే నా నా ఆస్తి ఏదైతే ఉందో ఆ ఆస్తిని మాత్రమే నేను హక్కుదారిని నేను ఇంకొక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి హక్కులు ఉంటాయి అనే విధంగా ఒక పురుషుడు గనక ఆలోచిస్తే గనక ఇన్ని పేచీలు రావండి ఈ విషయంలో నేను వేరే దేశాల్లో జరుగుతున్న విడాకులు విడాకుల ప్రక్రియలు మన భారతదేశంలో జరుగుతున్న విడాకులు ప్రక్రియలను కనుక మనం పోల్చి చూసుకున్నట్లయితే కనుక భారతదేశంలో ఇంతవరకు ఒక్కటైనా సరే అత్యంత ఖరీదైన భరణం లేదు ఓకే కానీ ధనవంతులు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో ధనవంతులందరూ విడాకులు తీసుకోవట్లేదా తీసుకుంటున్నారు కదా ధనవంతులు కూడా విడాకులు తీసుకుంటున్నారు కదా వాళ్ళు కూడా భరణ దగ్గర వచ్చేటప్పటికి ఇవ్వట్లేదు కుచితమైన భాగం భార్యకి ఎంత వెళ్తుంది చట్ట ప్రకారం అంటే అది ఖచ్చితంగా ఇచ్చేస్తారు వాళ్ళు ఇక్కడ మన కుచిత బుద్ధి ఉంది కదా డబ్బు మీద అతి ప్రేమ ఉంది కదా ఈ ఈ ప్రేమ ఈ కుచితమైన బుద్ధి నేను వ్యవస్థల్ని మేనేజ్ చేయగలను అనే ఒక ధైర్యం ఆ ధైర్యమే లేకపోతే గనక వీళ్ళు ఇలా చేయరండి ఇలా చేయరు అలాగే అంటే అంత అవినీతమయమై ఉండటం అనేది కూడా దీనికి తోడ్పాటునిస్తుంది దీనికి తోడ్పాటునిస్తుంది ఒక వ్యక్తి తప్పు చేయవచ్చండి తప్పు చేయని వ్యక్తులు పొరపాట్లు చేయని వ్యక్తులు ప్రపంచంలో ఉండరు అలా ఉన్నారు అంటే వాళ్ళు కదలకుండా ఒకే చోట కూర్చొని ఏమీ చేయకుండా ఉన్నట్లెక్క భర్ణాష చెప్తారు అసలు ఒక వ్యక్తి తప్పే చేయలేదంటే అతను ఏమీ చేయలేదని అర్థమని అవును అలా తప్పు చేయకుండా మనుషులు ఎవరు ఉంటారండి మీరు చేయిరా నేను చేయనా కానీ ఏ పరిస్థితిలోనైనా మనం చేస్తుంది తప్పు అని అర్థమైన మరుక్షణం ఎవరైతే యూటాన్ తీసుకుంటారో పూర్తి టర్న్ తీసుకోవాలి కరెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు స్వీయ నియంత్రణ లేనివాడే తప్పులు చేస్తాడండి అవును ఈ స్వీయ నియంత్రణ లేకుండా తప్పులు చేసి కూడా నువ్వు వెనకడుగు వేయగలిగితే గనక అద్భుతం అది నువ్వు ఆ పని చేస్తే ఇన్ని గొడవలు ఉండవు ఇప్పుడు ఈ చందునే చూడండి ఈ చందు మనస్తత్వం కొంచెం విపరీత మనస్తత్వం భార్య కూడా చెప్తుంది ఎవరి మాట వినడు అని ఈ ఈ చందు ఇతనికి ఒక ప్రవర్తనాపరమైన అవలక్షణాలు ఉన్నాయి అతనికి అతి కోపము అతి ద్వేషము అతి ఇష్టము అతి ప్రేమ ఇవన్నీ ఏదైనా సరే టూ డైరెక్షన్స్లో అతీ ఉంటుంది ఓకే మామూలుగా ఉండడు అతను అంత అతి ఆ అతితోనే ఆ అమ్మాయిని వెంటపడి వెంటపడి మొదటి భార్యని ఆమెని శిల్పా శిల్పాని పెళ్ళి చేసుకున్నాడు అంటే కొన్నాళ్ళు సహజీవనంలో ఉండి తర్వాత పెళ్లి చేసుకున్నాడు అక్కడ కూడా ఒక ఒక విపరీతమే అది కూడా విపరీత మనస్తత్వం ఉంది అది ఆ మనస్తత్వం ఉంది కాబట్టి అతను పవిత్ర జయరామ్ని ఇష్టపడ్డాడు పవిత్ర జయరామని ఇష్టపడి ఆమెతో సహజీవనం చేస్తున్నాడు ఇతను చాలా బాధపడుతున్నాడు ఆవిడ మృతికి సంబంధించిన వార్త చూడగానే నేనేమనుకున్నానంటే అతనికి ఇంకొక పెళ్ళి లేదేమో పిల్లలు ఇంకో బంధంలో అతను లేడేమో ఏదైతే తప్పే ఉంది ఆమెకి భర్తకి